అందరికీ నమస్కారం. మరో సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో నాకు చాలా స్పెషల్, ఎందుకంటే ఈరోజు నాకు సంబంధించి ఒక మంచి ఫంక్షన్ జరుగుతుంది కాబట్టి. అదేంటో కాదండి, ఓడిబియ్యం ఫంక్షన్. మా అమ్మ వాళ్ళు నాకు ఓడిబియ్యం పోస్తున్నారు. సో ఇంత మంచి ఈవెంట్ని వీడియో చేయాలి అనిపించింది. అండ్ ఈ వీడియోలో ఓడిబియ్యం అసలు ఎందుకు పోస్తారు, దాని విశిష్టతల గురించి మనం ముందు ఈ వీడియోలో తెలుసుకుంటాం. అయితే ఒక ఓడిబియ్యం ఫంక్షనే కాకుండా మార్నింగ్ మేము సత్యనారాయణ స్వామి పూజ చేసుకుంటున్నాము. సో దానికి సంబంధించి మా అత్త ప్రసాదం ప్రిపేర్ చేస్తుంది. ఈ ఓడి బియ్యం పుట్టింటి వాళ్ళు ఆ ఇంటి ఆడబిడ్డకు చేసే గొప్ప వేడుక. అపురూపంగా పోషించి పెంచి పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తారు అమ్మానాన్నలు. అలా పెళ్ళైన తర్వాత ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి బిడ్డని పిలిచి ఓడిబియ్యం పూసి సాగనంపుతారు. ఇక్కడ మా పిన్ని ఓడిబియ్యం కలిపే పద్ధతిని చూపిస్తుంది. అయితే ఈ ఓడిబియ్యం అనే సాంప్రదాయంలో కొన్ని ఓడిబియ్యంలో వేసేవి ఉంటాయన్నమాట. అవి ఏంటంటే 5 అద్దాలు, 5 దువ్వెన్లు, 5 రవికలు, 5 పోకలు, 5 ఖర్జూరాలు, 1 కుంకుమభరణి, 1 పసుపు పెట్ట, 5 కుడుకలు, 5 చిన్న కట్టె కుంకుమ భరణలు, 1 వెండి గిన్నె, అలాగే 1 క్లాత్లో 1 సైడ్ పసుపు, 1 సైడ్ గట్టిపిండి వేసి దాన్ని ముడివేసి కడతారు. ఇలా ఇవన్నీ ఓడిబియ్యంలో వేస్తారన్నమాట. ఓడిబియ్యం ఫంక్షన్లో అమ్మ వాళ్ళు మనకు సారె పెడతారు. ఆ సారెలో ముఖ్యమైనవి సకినాలు అండ్ గరిజలు. ఇవి 550 కౌంట్ వచ్చేలా పెడతారు. అంటే ఒక్కొరికి ఒక్కో పద్ధతి ఉంటుంది. సో మాకైతే 550 కౌంట్ అన్నమాట. ఆ కౌంట్లో 50 సారె ఆడపిల్ల అత్తగారికి పెడతారు, మిగతా 500 ఆడపిల్లకి పెడతారన్నమాట.
ఇక్కడ మా అన్న పూలతో దీపాలను అందంగా అలంకరిస్తుండు. ఆ క్రియేటివిటీ లెవెల్స్కి హ్యాట్స్ ఆఫ్. మా అత్త ఇక్కడ కూరాడని తయారు చేస్తుంది. ఇప్పుడు సత్యనారాయణ స్వామి పూజకు మేము అన్ని సిద్ధం చేసుకుంటున్నాము. ముందుగా అలికి ముగ్గు వేస్తున్నామన్నమాట. అయితే ఓడిబియ్యం పోసుకునే ముందు కొత్త మట్టలు మనం చేయించుకోవాలన్నమాట. మన హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్ళైన స్త్రీ కాలువేలుకి మెట్టలు పెట్టుకోవడం ఆచారము. ఈ ఆచారం వెనుక కొన్ని ప్రయోజనాలు కూడా మనకు ఉంటాయన్నమాట. అదేంటంటే, మన పాదం కింద కొన్ని నాడులు ఉంటాయి. ఈ మెట్టలు పెట్టుకోవడం వల్ల ఆ నాడులు చురుకుగా పనిచేస్తాయి. అలాగే ఆయుర్వేద ప్రకారము బొటన వేల పక్కన ఉండే వేలుతో గర్భాశయానికి సంబంధం ఉంటుంది. సో ఈ మెట్టలు పెట్టడం వల్ల ఆ గర్భాశయాల్లో ఉండే సమస్యలు కూడా మనకు తొలగిపోతాయి. సత్యనారాయణ స్వామి పూజ మొదలైంది. ఇప్పుడు ఈ పూజా కార్యక్రమాన్ని వీక్షిద్దాం. పెట్టరే నా స్వామికి పచ్చని మందిరయ్యరే.
అరటి కొమ్మల్, రెండు జామ కొమ్మల్, రెండు మామిడి కొమ్మల్, వ్రతము వేల కట్టరే నా స్వామికి, వ్రతము వేల కట్టరే సత్యనారాయణ స్వామికి తెలియలు నిత్యామంగళమాకూడి. పసుపు కుంకుమ చల్లి భక్తితో పూజ చేయరే నా స్వామికి, భక్తితో పూజ చేయరే సత్యనారాయణ స్వామికి చెలియలు నిత్యామంగళమానరే నా స్వామికి ప్రత్యక్ష దైవతానరే. ఇక ఉడిపియం కార్యక్రమం మొదలయ్యింది. ముందుగా అత్తయ్యకి మామయ్యకి ఒట్టు పెట్టి బట్టలు పెడుతున్నారు మమ్మీ వాళ్ళు. సారలో పసుపు, కుంకుమ, గట్టిపిండి, శనగపప్పు, అక్షంతలు, సకినాలు, గర్జలు ఇవన్నీ పెడతారు. వీడియో స్టార్టింగ్లో నేను చెప్పాను అసలు ఓడిబియ్యం ఎందుకు పోస్తారు, ఆడపిల్లకు ఓడిబియ్యం ఎందుకు పోస్తారు, అలాగే ఈ ఓడిబియ్యం యొక్క విశిష్టత ఇవన్నీ నేను మీకు చెప్తానని చెప్పాను. సో ఇప్పుడు నేను అసలు ఓడిబియ్యం ఎందుకు పోస్తారో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ప్రతి మనిషిలో వెన్నెముక లోపల 72,000 నాడులు ఉంటాయి. ఈ నాడులను వెన్నెముకలు రక్షిస్తాయి. ఈ నాడులు కలిసే ప్రతి దగ్గర ఒక చక్రం ఉంటుంది. ఇలాంటి మనిషి శరీరంలో 7 చక్రాలు ఉంటాయి. అందులో మణిపూర చక్రం నాభి దగ్గర ఉంటుంది. ఈ మణిపూర చక్రంలో మధ్య భాగంలో ఒడ్డియాన పీఠం ఉంటుంది. మన అమ్మాయిలు నడుముకు పెట్టుకునే ఆభరణం కూడా ఒడ్డియానం, అంటే ఒడ్డానం అని మనం అంటాం కదా, అదే అన్నమాట. అయితే 7 చక్రాలలో 7 రూపాల్లో ఉంటుందన్నమాట. ఓడిబియ్యం అంటే అమ్మాయి ఒడ్డియాన పీఠంలో ఉన్న శక్తికి బియ్యం సమర్పించడం అన్నమాట. ఒడ్డియాన పీఠంలో ఉండే శక్తి రూపం పేరే మహాలక్ష్మి. ఓడిబియ్యం అంటే ఆడపిల్లలను మహాలక్ష్మి రూపంలో పూజించడం అన్నమాట. అలాగే పక్కనున్న భర్తను మహావిష్ణువులాగా భావించి సత్కారం చేస్తారు తల్లిదండ్రులు. అమ్మలు చిన్నపిల్లలను ఒడిలో పెట్టుకొని కాపాడుకుంటారు. ఒడి అంటే రక్షణ.
ఓడిపిఎం పోసే సమయంలో అమ్మాయిలను గమనిస్తే మనకు అర్థమవుతుంది, వాళ్ళకి తెలియకుండానే మహాలక్ష్ముల్లాగా మనకు కనిపిస్తారు. బిడ్డను అల్లుడిని రక్షించమని తల్లిదండ్రులు చేసే మహాలక్ష్మి వ్రతమే ఓడిబియ్యం. ఓడిబియ్యంలో ఒక బియ్యమే కాకుండా అష్ట ఐశ్వర్యాలు కూడా పోస్తారు. ఇవన్నీ తమ బిడ్డను అష్ట ఐశ్వర్యాలతో ఉంచాలని తల్లివారు చేసే సంకల్ప పూజ మాత్రమే. తల్లిదండ్రులు చేసే ఈ గొప్పనైన పనికి ఆ ఇంటి ఆడపిల్ల సంతోషంతో తన తల్లిగారి ఇల్లు అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని 5 పిడికిళ్ళ బియ్యం అమ్మ వాళ్ళకిచ్చి దేవుణ్ణి ప్రార్థించి పసుపు కుంకుమ బొట్టు పెట్టి అత్తారింటికి పంపిస్తారు. అత్తవారింటికి వెళ్ళిన ఆడపడుచు తన తల్లి పెట్టిన సారను ముత్తైదులనందరినీ పిలిచి వారికి పంచుతుంది, అలాగే వారి ఆశీర్వాదం కూడా తీసుకుంటుంది. ఓడిపిఎం యొక్క విలువ గౌరవం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అందుకే ఈ వీడియో నేను చేయడానికి ప్రధానమైన కారణం అన్నమాట. పసుపు బట్టలతో పెళ్లి కూతురుగా అత్తవారింటికి పంపించిన బిడ్డకు అప్పటి నుంచి ముత్తైదువుగా ఉన్నంతకాలం పుట్టింటి నుంచి అందే అత్యంత అపురూపమైన కానుక ఓడిబియ్యం. ఇది కేవలం వేడుక అనుకుంటే పొరపాటే. పుట్టింటి నుంచి అందే భరోసా, నేనున్నాను బిడ్డా అని తండ్రి, నేనున్నానమ్మా అని అమ్మ, కలకాలం సంతోషంగా ఉండాలి అని దీవించే అన్నయ్య ఇచ్చే విలువ కట్టలేని కానుక ఈ ఓడిబియ్యం.
చెప్తాను. అపూర్వమైన వేడుక, కానుక, గౌరవం నా తల్లిదండ్రుల నుంచి అందుకోవడం నేను అదృష్టంగా భావిస్తాను. అతే వాళ్ళ ఇంటికి వచ్చాక ఇంకా మరుసటి రోజు మేము ప్యాకింగ్ స్టార్ట్ చేశామన్నమాట. ఇలా ప్రతి ఒక్కటి ప్యాక్ చేసేసి మేము ఒక కవర్లో నీట్గా ప్యాక్ చేసి పెట్టాము. సో అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ముత్తైదులందరినీ మేము పిలిచి వాళ్ళకి ఈ సార మేము ఇస్తామన్నమాట. సో వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటూ ఈ సార మేము ఇస్తాము. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం పెట్టి అంగరంగ వైభవంగా మేము ఈ సార పద్ధతిని చేసుకుంటాం. బంగారు రూపంలో ఇచ్చిన చిరు కానుక. అత్తయ్య వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ చేసుకున్నాము. అలాగే అమ్మ వాళ్ళు పెట్టిన ఒడిబియ్యాన్ని అత్తయ్య వాళ్ళ ఇంట్లో వండుకునే రోజు ఇక్కడ కూడా చాలా వైభవంగా చేసుకుంటాము. మన చుట్టాలని, మన బంధుమిత్రులను, మన ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ ఫ్రెండ్స్ని అందరినీ పిలిచి వాళ్ళకు భోజనాలు పెడతాము. అలాగే వచ్చిన వాళ్ళందరికీ సారైస్తాము. ఇదండి ఇంకా ఓడిబియ్యం ఫంక్షన్. ఈ విధంగా మేము చేసుకున్నాము. నాకైతే చాలా హ్యాపీగా ఉంది.
చాలా బాగా జరిగిందనమాట. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేసి మరీ ఈ వీడియోలో మీకు ప్రజెంట్ చేశాను. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ ద వీడియో అండ్ లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.